हाई आल गुड आफ्टरनून वेलकम टू मई चैनल अमोहा प्रिया मीला इंतवर के वेरिना चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते गनुक प्लीज सब्सक्राइब टू अमोहा प्रिया यूट्यूब चैनल मोन्न वेट लॉस गुरिंचि ओक शॉर्ट वीडियो चेसानु कदा अंदुलो चाला मंदि अडिगारु फुल वीडियो कूडा चेयंडि अनि अंड नेनु कूडा पर्सनल गा ना वेट लॉस जर्नी गुरिंचि मीतो शेर चेसुकुंदामनि वीडियो चेस्तुन्नानु యాక్చువల్ గా నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ నేను చాలా వెయిట్ తక్కువగానే ఉంటున్నాను అట్లీస్ట్ ఒక 50 చేంజ్ ఉంటున్నాను బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నేను వెయిట్ అనేది టూ మచ్ గా గెయిన్ అయ్యాను అది కూడా ఎలా అంటే ప్రెగ్నెన్సీలో చాలా ఆకలి వేస్తుంది అది మీకు కూడా తెలిసే ఉంటుంది ఎలా అంటే నేను చెప్పలేను ఇంకా టూ మచ్ అంటే టూ మచ్ ఆకలి ఉంటుండే డైలీ 3-4-5 టైమ్స్ తిన్న రోజులు కూడా నేను ఉన్నాయి సో అలా ఎంత తింటున్నాను ఏం తింటున్నాను అనేది తెలియకుండానే ఎవ్రీ మంత్ అలా వెయిట్ గెయిన్ అవుతూ ఫైనల్గా డెలివరీ టైం వచ్చేవరకు 84 కేజీస్ అయితే అయ్యాను బట్ 84-52 రావడానికి మళ్ళీ 6 మంత్స్ టైం తీసుకున్నాను ఎలా అంటే పాపకి అన్నప్రాసన అయ్యాక వెయిట్ డైట్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను ఎందుకంటే ఫీడింగ్ ఉంటుంది కదా సో పాపకి మళ్ళీ మిల్క్ సరిపోవు అన్న థాట్తోనే పాపకి మళ్ళీ అన్నప్రాసన అయ్యాకనే నా డైట్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను పాపకి ఎప్పుడైతే అన్నప్రాసన స్టార్ట్ చేశానో ఫ్రమ్ థర్డ్ డే ఆన్వర్డ్స్ నెమ్మది నెమ్మదిగా డైట్ స్టార్ట్ చేశాను ఎలా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా తింటూ లంచ్ లైట్గా చేస్తూ డిన్నర్ లైట్గా చేస్తూ అలా స్టెప్ బై స్టెప్ అనేది నా డైట్ అనేది స్టార్ట్ చేసేసాను యాక్చువల్లీ పాపకి ఎప్పుడైతే అన్నప్రాసన చేశామో అప్పటి నుండి నా డైట్ అనేది స్టార్ట్ చేశాను సో కొంచెం అంటే తనకు కూడా ఈ ఫుడ్ ఇంటేక్ ఉంటే కొంచెం ఫీలింగ్ తక్కువ తీసుకుంటుంది కదా అన్న థాట్తోనే నా డైట్ కూడా స్టార్ట్ చేశాను ఎలా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉంటాను అని నేను చెప్పట్లేదు తింటాను బట్ ఈ ఇడ్లీ పూరి దోశ వడ అలాంటివి కాకుండా లైట్ బ్రేక్ఫాస్ట్ చేయండి ఎలా అంటే నేను తినేది నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అది మీకు నచ్చితే ఓకే ఫాలో అవ్వండి బట్ యూజ్ అవుతుందని నమ్మకంతోనే వీడియో చేస్తున్నాను ఎలా అంటే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్టిల్ ఇప్పటికీ కూడా నేనైతే దోశ ఇడ్లీ వడ పూరి ఇలాంటివి అసలు నేను తినను ఏమైనా లైట్ ఫుడ్ ఏది అంటే బ్రౌన్ బ్రెడ్ ఓట్స్ మ్యూస్లీ ఉంటుంది కదా అన్ని ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్తోని జస్ట్ మిల్క్లో సోప్ చేసి తినేయడమే సో అది కానీ ఓట్స్ కానీ ఏదైనా మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తాను ప్రజెంట్ ఇప్పటికీ కూడా నేను సో అలానే యాక్చువల్లీ ఓట్స్ అంటే కూడా నేను కంప్లీట్ ప్లెయిన్ ఓట్స్ కాకుండా ఫ్రూట్స్ యాడ్ చేసి తింటాను ఎలా అంటే బనానా కానీ యాపిల్ కానీ గ్రేప్స్ కానీ సీజనల్ ఫ్రూట్స్ ఎలాంటి ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అనేవి ఓట్స్లో యాడ్ చేసి తింటాను అలా చేయడం వల్ల ఏంటంటే 1 కప్ ఓట్స్ తిన్నా కూడా మన స్టమక్ అనేది చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది విత్ ఫ్రూట్స్తో తింటున్నాను కాబట్టి సో మీరు కూడా ట్రై చేయండి చాలామందికి నాకు తెలిసి ఓట్స్ నచ్చకపోవచ్చు బట్ ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది ఓట్స్ అండ్ ఫస్ట్ తిన్నప్పుడు ఎవరికైనా నచ్చదు బాగుంటుంది కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా నచ్చదు బట్ తింటుంటే ఎవరికైనా అలవాటు అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి బట్ ఒకటి చెప్పాలా మనం నిజంగా మనస్ఫూర్తిగా మన వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కనుక మనకి ఏది ప్రాబ్లం అనిపించదు ఏదైనా ఫస్ట్ మన మనసులో అనుకోవాలి కంపల్సరీ నేను ఇది చేయాలి ఇది చేస్తాను కంపల్సరీ నేను వెయిట్ లాస్ అవ్వాలి అనేది మీ మనసులో గట్టిగా అనుకోండి సో మన ఇష్టపూర్తిగా చేస్తే మనకి ఏది కష్టం ఇప్పటికీ నేను ఫాలో అయ్యే ట్రిక్ ఏంటి అంటే ఇదే నా మనసులో నేను ఒకటి ఏదైనా గట్టిగా అనుకుంటే అది నేను కంపల్సరీ చేస్తాను అది వెయిట్ లాస్ అయినా ఏదైనా పని అయినా ఏదైనా వెళ్ళడం అయినా ఏదైనా చేయాలనుకుంటే కనుక నేను 100% ఫిక్స్ అయితే కంపల్సరీ చేస్తాను సో మీరు కూడా ఇష్టపూర్తిగా కష్టంగా కాకుండా ఇష్టంగా చేయండి ఏ పని చేసినా ముఖ్యంగా వెయిట్ లాస్ అనేది ఎందుకంటే మనం 1 డే 2 డేస్ చేసేసి నేను వెయిట్ తగ్గలేదు ఏంటి అంటే అట్లా వెయిట్ తగ్గేది కాదు ఈ వెయిట్ అనేది సో ఎన్నో మంత్స్ కష్టపడితే తప్ప మనం ప్రజెంట్ ఉన్న వెయిట్ నుంచి మనం కావాలనుకున్న వెయిట్ అనేది రాలేము సో నేను కూడా అలానే 80 కేజెస్ టు 70 కేజెస్ 70 టు 60 60 టు 52 రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అలా అని చెప్పేసి ఓ నేను హెవీ వర్కౌట్స్ హెవీ ఎక్సర్సైజెస్ హెవీ డైట్ ఫాలో అయ్యాను నేను చెప్పలేదు సింపుల్ టిప్సే ఫాలో అయ్యాను ఇదే నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం అలాంటి ఆయిల్ ఫుడ్ తీసుకోకండి ఏదైనా సింపుల్ బ్రేక్ఫాస్ట్ సమ్ టైమ్స్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేశాను అంటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు కదా అని చెప్పేసి బట్ అలా కూడా చేశాను అలా అని చెప్పేసి నేను లంచ్ లేట్గా చేయను 11 టు 11:30 మధ్యలో మ్యాక్సిమం 12 లోపు తినేస్తాను ఇఫ్ ఇన్ కేస్ నేను బ్రేక్ఫాస్ట్ కనుక స్కిప్ చేశాను అని అనుకోండి మ్యాక్సిమం 12 లోపు కంపల్సరీ నా లంచ్ అనేది ఫినిష్ అయిపోతుంది మీరు మార్నింగ్ 9 o'clockకి ఏదైనా ఇడ్లీ దోశ వడ పూరి తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు ఏమీ తినకుండా ఆఫ్టర్నూన్ 3 తర్వాత లంచ్ తిన్నారనుకోండి అలానే వెయిట్ గెయిన్ అవుతారు సో అంటే ఇంప్రాపర్ టైమింగ్ అది అంటే ఒక ప్రాపర్ టైమింగ్ మెయింటైన్ చేయండి ఏది చేసినా కూడా తిన్నా తినకపోయినా నేను ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తాను ఈ టైంకి లంచ్ ఫినిష్ చేస్తాను ఈ టైంకి డిన్నర్ ఫినిష్ చేస్తానని పర్టికులర్ టైం పెట్టుకోండి ఆ టైంలో ఫాలో అవ్వండి అండ్ ఇప్పటికీ కూడా స్టిల్ నేను డిన్నర్ 8 తర్వాత అసలు చెయ్యను మ్యాక్సిమం 90 టు 100% నేను 8 లోపే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు కూడా అలానే ట్రై చేయండి ఓకే యాక్చువల్లీ ఎవ్రీడే ఎంటీ స్టమక్తో నేను ఒక డ్రింక్ అనేది కంపల్సరీ తీసుకుంటాను డ్రింక్ ఇన్ ద సెన్స్ డీటాక్స్ వాటర్ అంటే మీకు కూడా తెలుసు కదా హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ ఆర్ ఎనీథింగ్ జింజర్ ఏదైనా మిక్స్ చేసుకుంటారు ఎలా తాగాలనుకునే వాళ్ళు అలా బట్ నేను ఎప్పుడు హనీ అయితే తాగలేదు సమ్ టైమ్స్ లెమన్తో తాగాను బట్ నేను ఇప్పటికీ ఫ్రమ్ అప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను
యూజ్ చేసే ఒక ప్రోడక్ట్ ఏదైనా ఉంది అని అనుకుంటే కనుక అది చియా సీడ్స్. చియా సీడ్స్ మీలో అందరికీ తెలిసే ఉంటాయి నాకు తెలిసి, బట్ నేనైతే అప్పటి నుండి ఇప్పటి వరకు స్కిప్ చేయని ఒక ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది నా డైట్లో ఉన్న చియా సీడ్స్. నైట్ పడుకునే ముందు ఒక 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ చియా సీడ్స్ అనేది వాటర్లో సోక్ చేస్తాను. అండ్ మార్నింగ్ ఎంటీ స్టమక్తో బ్రష్ చేసుకున్నాక హాట్ వాటర్లో ఆ చియా సీడ్స్, ఏవైతే సోక్ చేసిన చియా సీడ్స్ ఉంటాయి కదా, ఆ సోక్డ్ చియా సీడ్స్ అనేది హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగండి. సో ఆ చియా సీడ్స్ ఏంటో చూపిస్తాను. నాకు తెలిసి 100% మీ అందరికీ తెలిసే ఉంటాయి చియా సీడ్స్, ఇలా కొంచెం సబ్జా సీడ్స్ టైపే ఉంటాయి చియా సీడ్స్. ఏ డ్రై ఫ్రూట్ షాప్లో అడగండి దొరుకుతాయి. సో ఈ చియా సీడ్స్ అనేది నైట్ వాటర్లో సోక్ చేసేసి మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగు. నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ అనేది మార్నింగ్ ఎంటీ స్టమక్తో నేను తాగేస్తాను. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 99% నేను తాగడానికే ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా కుదరకపోతే స్కిప్ చేశాను, అలా ఏం లేదు. బట్ మ్యాక్సిమం అయితే తాగాను. నైట్ సోక్ చేసేసి మార్నింగ్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతాను. సో చియా సీడ్స్ మీకు అందరికీ తెలుసు కాబట్టి, ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా చూసేసి షాప్లో వెళ్ళి అడగండి. డ్రై ఫ్రూట్ షాప్లో కానీ, కిరాణా షాప్లో కానీ, సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. సో ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఈ చియా సీడ్స్ వల్ల ఏంటంటే అవి కొలెస్ట్రాల్ని తగ్గించి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించి మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా యూస్ అవుతుంది. ఇంకా దీని బెనిఫిట్స్ ఏంటో గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటికీ నేను స్కిప్ చేయని ప్రోడక్ట్ ఏదైనా ఉంది అని అంటే కనుక అది చియా సీడ్స్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ బ్రేక్ఫాస్ట్ నేను చెప్పినట్టుగా లైట్గా తినేసేయండి. ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తే నార్మల్గా డైలీ అందరూ ఏం తింటారో అదే వెజ్జిస్తో తినేస్తాను. అట్లా అని చెప్పేసి ఓ మీగడ పెరుగు, గడ్డ పెరుగు అలా అయితే నేను ఎప్పుడు పోసుకోను. పెరుగు తింటాను, తినను అని కాదు, బట్ కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని తాగుతాను. లంచ్ చేశాక ఇంత మంచి పెరుగుతో తిన్నాక మీరు వెళ్ళి బెడ్ మీద హ్యాపీగా పడుకున్నారనుకోండి, మనం తిన్న ఫుడ్ అంతా కంపల్సరీ మన బాడీకి ఎక్కేస్తుంది. సో అందుకే నేను ఫాలో అయ్యేది ఏంటంటే అది టిఫిన్ తిన్నా, లంచ్ తిన్నా, డిన్నర్ చేసినా, ఎలాంటి స్నాక్స్ తిన్నా కూడా మీరు వెంటనే కూర్చోవద్దు, వెంటనే పడుకోవద్దు. ఈవెన్ వాక్ చేయండి, ఈవెన్ స్టెప్స్ ఎక్కుతూ దిగుస్తూ ఉండండి, అట్లీస్ట్ నిల్చోండి. మీకు అట్లీస్ట్ నడవడం చేత కాకపోతే అట్లీస్ట్ నిల్చోనన్నా నిల్చండి, బట్ కూర్చోవడం పడుకోవడం మాత్రం అస్సలు చేయకండి. ఎప్పుడు ఏ ఫుడ్ తర్వాత అయినా మనం కూర్చున్నా పడుకున్నా ఏంటి అంటే అనేది మన స్టమక్ నుంచి అది మన బాడీకి అనేది ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఈజీగా లావ్ అవుతాం అనేది నా ఫీలింగ్. సో ఎప్పుడైనా నేను హెవీగా ఫుడ్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఆ తీసుకున్న దానికంటే ఎక్కువసేపు నేను అడగడానికి ట్రై చేస్తాను. ఆ స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ ఉంటాను. ఏదో ఒకటి మన బాడీకి ఎక్సర్సైజ్, బట్ తినగానైతే నేను మ్యాక్సిమం టు మ్యాక్సిమం పడుకోను. అందుకే ఒక టైం, పర్టికులర్ టైం అనేది పెట్టుకోండి, అది లంచ్కైనా బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా. అండ్ నైట్ డిన్నర్కి వస్తే నేను ఎప్పుడు రైస్ తినను. మ్యాక్సిమం టు మ్యాక్సిమం అప్పటి నుండి ఇప్పటి వరకు నా వెయిట్ గెయిన్ అయిన దగ్గర నుండి ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యేంత వరకు నేను ఒక 90-95% టిఫిన్ తినడానికే ఇష్టపడతాను. ఆ టిఫిన్స్ కూడా హెవీ ఆయిల్ ఉన్న దోశలు, హెవీ ఆయిల్ ఉన్న పూరి అలాంటివి కాదు. తింటాను, పూరి కూడా తింటాను, తినను అని కాదు. ఎప్పుడో చాలా రేర్ కేసెస్, మ్యాక్సిమం అయితే నేను పోహ, వీట్ రవ అండ్ సూజీ రవ ఉంటుంది కదా, అది లేదు అని అనుకుంటే ఓట్స్ దోశ, లేదంటే సలాడ్, నట్స్తో సలాడ్ చేస్తాం కదా, ఎలా అంటే మంచి శనగలు అంటారు కదా, సో ఆ మంచి శనగలు ప్లస్ కాబూలీ శనగలు వాటితోనే ఒక సలాడ్ టైప్ చేసేసుకుని దాంట్లో క్యారెట్, చాట్ మసాలా, లెమన్, అలా పోపేం పెట్టను. నార్మల్గా అన్నీ రావే మిక్స్ చేసేసి తినేస్తామన్నమాట. ఒక 1 కప్ తింటే మనకు చాలా అంటే చాలా హెవీగా అయిపోతుంది. బట్ మీరు ఏం తిన్నా కూడా 8 లోపు ఫినిష్ చేయండి. మీరు ఇది తినండి అది తినండి అని చెప్పను. అండ్ నైట్ మ్యాక్సిమం రైస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం టిఫిన్సే తినండి, అది కూడా 8 లోపే తినేయండి. మనం 11కి పడుకుంటాం అనుకోండి, 8 లోపు తినేయండి. 12కి పడుకున్నా, ఎప్పుడు పడుకున్నా 7:30 to 8 లోపు మీ డిన్నర్ ఫినిష్ చేయండి. అండ్ తిన్నాక కూర్చోవద్దు, పడుకోవద్దు, మ్యాక్సిమం నడవడానికి ట్రై చేయండి. లేదు అంటే అట్లీస్ట్ నిల్చోవడానికి ట్రై చేయండి. ఎంతసేపు నిల్చుంటామని మీరు అంటారు కావచ్చు. సో బట్ ఒకే ప్లేస్లో ఖాళీగా నిల్చోవడం కంటే ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు వాక్ చేయండి, మ్యూజిక్ వింటూ అటు ఇటు వాక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ, అంటే పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరైనా, సో వాళ్ళతో మాట్లాడుకుంటూ వాక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 3rd ఫ్లోర్లో, 4th ఫ్లోర్లో, 5th ఫ్లోర్లో ఉన్నా కూడా లిఫ్ట్ మాత్రం అస్సలు అంటే అస్సలు యూజ్ చేయకండి. ఇప్పటికీ నా పర్సనల్గా నేను యూస్ చేసే ఒక టిప్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక అది మ్యాక్సిమం నేనైతే లిఫ్ట్ యూజ్ చేయను. అది 3 ఫ్లోర్స్ అయినా, 4 ఫ్లోర్స్ అయినా, 2 ఫ్లోర్స్ అయినా, 1 ఫ్లోర్ అయినా నేనైతే లిఫ్ట్ అసలు యూజ్ చేయను. ఎప్పుడు స్టెప్స్ యూజ్ చేస్తే నేను పైకి ఎక్కేస్తాను. సో మీరు కూడా ఎంత ఆయాసం వచ్చినా కూడా ఒక ఫ్లోర్ ఎక్కండి, కొద్దిసేపు ఆగండి, ఇంకో ఫ్లోర్ ఎక్కండి, ఇంకో కొద్దిసేపు ఆగండి, బట్ స్టెప్స్ ఎక్కడానికి ట్రై చేయండి, లిఫ్ట్ మాత్రం ఎక్కకండి. అది కూడా 1 టైప్ ఆఫ్ ఎక్సర్సైజే కదా, మనం 1 గంటలు నడిచే బదులు ఆ లిఫ్ట్ ఎక్కకుండా స్టెప్ బై స్టెప్ కొంచెం నెమ్మదిగా కొంచెం నిదానంగా స్టెప్స్ ఎక్కండి. అది కూడా 1 టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. అది నేను ఫాలో అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు ఓపిక ఉంటే ట్రై చేయండి, లేదంటే ఇంకా ఎలాంటి ఎక్సర్సైజెస్ అయినా ట్రై చేయండి. బట్ ఏదైనా కూడా మనం అనుకుంటే కనుక కంపల్సరీ వెయిట్ అనేది కంపల్సరీ లాస్ అవుతాము. అండ్ ఇంకోటి మెయిన్గా నేను చెప్పేది ఏంటి అని అంటే కనుక
నైట్ పడుకునే ముందు కూడా ఒక డిటాక్స్ వాటర్ తాగండి. డిటాక్స్ వాటర్ అంటే గ్రీన్ టీ కానీ, ఇప్పుడు నేను చెప్పిన చియా సీడ్స్ వాటర్ అంటే అది మార్నింగ్ తాగాలి, నైట్ కాదు. అండ్ గ్రీన్ టీ కానీ లేదంటే జీరా వాటర్, బాయిల్డ్ జీరా వాటర్ ఉంటాయి కదా, జీలకర్ర అని వాటర్లో బాయిల్ చేసి అది వడగట్టేసి ఆ వాటర్ తాగండి. లేదంటే సోంఫ్ ఉంటుంది కదా, సో నైట్ పడుకునే ముందు అయితే కంపల్సరీ ఒక డీటాక్స్ వాటర్ తాగండి. డీటాక్స్ వాటర్ అంటే గ్రీన్ టీ, బాయిల్డ్ జీరా వాటర్, బాయిల్డ్ సోంఫ్ వాటర్, బాయిల్డ్ వాము ఉంటుంది కదా, సో అది కూడా మన వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. వాము కానీ జీలకర్ర కానీ మీకు ఏది నచ్చితే అది వాటర్లో పోసేసి ఒక 10-15 మినిట్స్ నానబెట్టేసుకొని గ్యాస్ పైన బాయిల్ చేసేయండి వాటర్ని, తర్వాత వడగట్టేసి తాగేసేయండి. కంపల్సరీ అది వేడిగా ఉన్నప్పుడే తాగండి. ఏ వాటర్ అయినా ఏదైనా చల్లగా ఉన్నప్పుడు తాగితే మనకి ఎలాంటి యూజ్ లేదు కనుక కంపల్సరీ మినిమం టు మినిమం టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఆ వాటర్ తాగండి. సో అప్పుడు ఆ హీట్ వల్ల మనం తాగిన వాటర్ అనేది మన బాడీకి అబ్జర్వ్ అయిపోయి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. అండ్ కొలెస్ట్రాల్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది క్యారెట్ కూడా. క్యారెట్ కూడా డైలీ అట్లీస్ట్ ఒక 2 or 3 క్యారెట్స్ తినడానికి ట్రై చేయండి. మార్నింగ్ ఒక డీటాక్స్ వాటర్, నైట్ పడుకునే ముందు ఒక డీటాక్స్ వాటర్ తాగండి. బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎప్పుడు హెవీగా చేయకండి. అసలు చేయకపోయినా పర్లేదు అని అడిగితే, బట్ త్వరగా లంచ్ చేయండి. ఐ మీన్ త్వరగా అంటే 11:30 to 12 లోపు లంచ్ ఫినిష్ చేయండి. అండ్ ఈవినింగ్ 8 లోపు డిన్నర్ ఫినిష్ చేయండి. ఆఫ్టర్నూన్ కొంచెం లైట్గానే లంచ్ చేస్తారు కదా ఎవరైనా, లైట్గా అంటే ఓకే మీకు ఎలా కావాలనుకుంటే అలా లంచ్ చేసేయండి. బట్ ఏది తిన్నా లిమిట్గా తినండి, తిన్నాక వాక్ చేయండి. మీకు నష్టమే, మీకు ఇష్టమైన ఫుడ్ తినుకుంటూనే మీరు వాక్ చేస్తూ స్టెప్స్ ఎక్కుతూ వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు. సో మెయిన్గా నేను చెప్పిన టిప్స్ అయితే నేను ఫాలో అయ్యాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీకు కూడా అదే యూజ్ అవుతుంది, వర్కౌట్ అవుతుందని నేను అనుకోను, బట్ నాకైతే ఇలా యూజ్ అయింది. సో మీలో ఎంతమంది వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కనుక నేను చెప్పిన దాంట్లో మీకేమైనా నచ్చుంటే ఆ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఓకేనా. అండ్ కంపల్సరీ చియా సీడ్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి. చియా సీడ్స్ అనేది చాలా అంటే చాలా బెటర్గా యూజ్ అవుతుంది మన వెయిట్ లాస్కి. అండ్ ఎప్పుడు ఏ రెస్టారెంట్కి ఏ ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు హెవీగా తిన్నారు అని అనుకోండి, ఆ తిన్న ఫుడ్ అనేది డైజెస్ట్ అయ్యేంతవరకు, అదే మన బాడీకి పట్టకుండా ఉండాలంటే మన ఒక్క పొజిషన్లో అస్సలు ఉండొద్దు. అట్లీస్ట్ నడుస్తూ వాక్ చేస్తూ ఎలానైనా కూడా, బట్ కూర్చోకండి పడుకోకండి, ఓకేనా. మీ ఇష్టం ఉన్న ఫుడ్ తింటూనే ఫుల్గా తినేసేయండి, అట్లీస్ట్ తర్వాత వాక్ చేయండి. నేను తిన్నానన్న తృప్తితో అన్నా కూడా అట్లీస్ట్ వాక్ చేస్తారు కదా. సో నేను చెప్పే ఫైనల్గా అంటే ఫైనల్గా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లైట్గా చేయండి, లంచ్ మీకు నచ్చినట్టుగా చేసేయండి, అండ్ డిన్నర్ కూడా లైట్గా తినండి, రైస్ తినకండి. 8 లోపు డిన్నర్ ఫినిష్ చేయండి, మార్నింగ్ ఒక డీటాక్స్ వాటర్ తాగండి, నైట్ పడుకునే ముందు ఒక డీటాక్స్ వాటర్ తాగండి. సో ఈ టిప్స్ ఫాలో అండి, కంపల్సరీ మీకు వెయిట్ లాస్ అవుతుందని నా నమ్మకంతో నేను చెప్తున్నాను, సరేనా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి, అంటే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కూడా క్లియర్ చేస్తాను, ఓకేనా. మీలో ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమోహ ప్రియ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసాక మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా. బాయ్.